హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లీలతో పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయినా దోశ ఇడ్లీలోకి నంచుకున్నా బాగుంటుంది. మరియు ఈ అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. పల్లీల పొడికి కావలసిన పదార్థాలు: వేరుశనగ గింజలు, చింతపండు, కొంచెం ఎండుమిరపకాయలు మనకి రుచి తగినంత, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, మెంతులు, ఉప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎల్లుల్లిపాయలు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి దాంట్లో ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత మనము ఈ పాన్లో నుంచి తీసేసి చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం ధనియాలు, అలానే కొంచెం మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి. దీంట్లోనే చింతపండు కూడా వేసుకుందాం. ఫ్రై అయినాక వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి కూడా చల్లారనివ్వాలి. చల్లారినాక పల్లీలు పైనుండే పొట్టును తీసేసుకోవాలి. దీన్ని ప్లస్ మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయల మిశ్రమం ఉంది కదా, రెండు కలిపి మిక్సీ వేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులో మిరపకాయల మిశ్రమము, పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఫైనల్గా ఇలా తయారవుతుంది. ఇది మనకి రైస్లో కానీ అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.